వెల్కమ్ టు డిజైనర్ డిష్ మిగులు ఆహారంతో మహా రుచులు దిస్ ఇస్ క్రేజీ క్రిష్ దిస్ ఇస్ కేడి ప్రియాంక ముందుగా ప్రేక్షకులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మరి ఈ రోజు మన డిజైనర్ డిష్ లో వినాయక చవితి స్పెషల్ చేస్తున్నాం సో స్పెషల్ యా మరి చాలా చాలా హ్యాపీగా హుషారుగా ఉన్నాం ఇదే హ్యాపీనెస్ తో ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మన గెస్ట్ గా వస్తున్నారు ఈ రోజు మన ఎపిసోడ్ కి తన నటనతో ప్రేక్షకుల అభిమానంతో పాటు నాలుగు నంది అవార్డులు గెలుచుకున్న సీనియర్ మోస్ట్ వర్సటైల్ ఆర్టిస్ట్ రాగిణి గారు ఈ రోజు మన డిజైనర్ డిష్ ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చేసారు ప్లీజ్ వెల్కమ్ హర్ Welcome to our show. Thank you. Munduga Vinayak Chavithi Subhakankshalu. Thank you so much. Neeku kuda Vinayak Chavithi Subhakankshalu. Thank you so much. Alage mana ETV Abiruchi prekshakulandariki kuda Vinayak Chavithi Subhakankshalu. Okay. Mari ee roju maa designer dish show start chese mundu మనం వినాయకుడికి పూజ చేసుకొని స్టార్ట్ చేద్దాం. తప్పకుండా ఏ పని చేసినా ఆయన తలుచుకోకుండా మాత్రం చేయకూడదు. ఎగ్జాక్ట్లీ. వెళ్దామా? गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमंडिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदंताय वक्रतुंडाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचंद्राय श्री गणेशाय धीमहि एकदंताय वक्रतुंडाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचंद्राय श्री गणेशाय धीमहि ఈ రోజు ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలనుకుంటే మనం ఈ రోజు కాదు ఎప్పుడు 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 ఏ మనం వినాయకుడికే చెప్పాలి సో కేవలం చెప్పకర్లేదు ఆయన తలుచుకుని చేస్తే ఏ పనైనా జయం కలుగుతుంది అంతే ఓకే చెప్పండి డిష్ ని స్టార్ట్ చేసే ముందు మన మేడం గురించి కొన్ని స్వీట్ స్వీట్ వర్డ్స్ మీ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు బట్ ఈ రోజు ఇంకొన్ని మీ నోటితో అలా ముత్యాలు కొన్ని బయటికి వస్తే మేము కూడా సంతోషిస్తాం వినాయక చవితి సందర్భంగా 25 ఇయర్స్ అయింది నేను ఫీల్డ్లోకి వచ్చి కృష్ణవేణి గారని మా అక్క ఆవిడ అక్కకు కూతురుగా ఒక క్యారెక్టర్ ఉందని చెప్పి మీ పోలికలు ఉన్న అమ్మాయిని ఎవరినైనా తీసుకురండి అని చెప్పారు డైరెక్టర్ గారు ఆవిడ వచ్చి ఇంటికి ఆలోచిస్తూ కూర్చుంది నేను ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నా అప్పటికి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను వెంపటి సింగ్ సచిన్ గారి దగ్గర తిరుగుతుంటే అవును నువ్వు ఉన్నావు కదా నాలాగే ఉన్నావు నువ్వు వచ్చి చేసే అన్నారు అమ్మో నేను చేయనక్క వద్దు నాకు భయం ఆ కెమెరాస్ లైట్స్ అంటే నాకు చాలా భయం వద్దు అని అంటే లేదు లేదు నేను ఉంటాను గా రా అని చెప్పి తీసుకెళ్లారు అప్పుడు నీకు ఎంత ఏజ్ 12 ఇయర్స్ 12 నచ్చలేదండి నాకు అని కానీ అమ్మాయి చూసి ఏడ్చేసి వెళ్ళిపోవాలి నాకు అప్పటికే ఆల్రెడీ కాళ్ళన్నీ దొడ్డ వణుకుతా ఉన్నాయి ఏడుపొచ్చేసింది కళ్ళం నీళ్ళు రాగానే పరిగెత్తుకుంటే వెళ్ళిపోయిన అందరూ ఫుల్ క్లాప్స్ కొట్టేశారు బాగా చేసావు రాగిణి వెరీ గుడ్ వెరీ గుడ్ అని అందరూ వచ్చి సెకండ్ ఇస్తున్నారు అమ్మ పర్లేదే ఇంతేనా యాక్టింగ్ అంటే అనుకున్నా అంటే అది మీ ఫస్ట్ మూవీ ఫస్ట్ కెమెరా ముందుకు రావడం ఫస్ట్ టైం రాగిణి గారి గురించి చాలా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి చాలా చాలా థాట్స్ అన్ని షేర్ చేసుకోవాలి దానికంటే ముందు ప్రియా ఈ రోజు రాగిణి గారి కోసం ఒక మంచి డిష్ రెడీ చేసిందంట ఈ రోజు మన డిజైనర్ డిష్ లో వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన స్వీట్ చేయబోతున్నాను అదేంటంటే మోదక్ హల్వా మరి మోదక్ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందు చూసేద్దాం మోదక్ హల్వాకి కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ కాజు బాదం కిస్మిస్ నెయ్యి చక్కెర ఇలాచీ పౌడర్ కర్బూజా గింజలు కుంకుమ పువ్వు వాటర్ ఓకే మోదక్ హల్వాకి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం టూ పాన్స్ ఇదండి ఇది ఈ స్టఫ్ ఓకేనండి ఈ వాటర్ అన్ని మనం యాడ్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ అంటే రెడీ చేసుకోవాలి అందులో కొంచెం ఘీ వేసి డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి పక్కన పెట్టు ఘీ అందులో వినాయకుడికి ఇష్టమైంది ఇష్టమైన కొంచెం ఇంకా టేస్ట్ ఎక్కువ ఉండే అనుకో ఇంకా నీ మీద ప్రేమ ఎక్కువైపోతుంది ఇంకా
సో మనకి కిస్మిస్, బాదం, కాజు, 3 డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. సో అవన్నీ నెయ్యిలో బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కిస్మిస్, బాదం, కాజు వేసినాం అంతేనా? అవి కలిపేసి వేయించుకోవాలి అంతేనా? అవన్నీ బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనం అన్ని డ్రై ఫ్రూట్స్ బాగా నెయ్యిలో వేయించుకోవాలి. అండ్ మనకి కర్బూజా గింజలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా గురు అదే గురుగారు అయ్యుండి అన్ని గమనించేవా లేదా చెప్పలేదే అని నేను చూస్తున్నాను. సో మనకి ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయిపోతుంది అక్క. సో మనం ఆల్రెడీ 1 కప్ రవ్వ మనం ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్నాము. సో 1 కప్ రవ్వ వేసేసుకున్నాము. సో 1 కప్ బాంబే రవ్వ ఇది ఆల్రెడీ మనం లైట్ గా వేయించుకొని పెట్టుకున్నాము. అండ్ దీనికి 2½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ వాటర్ బాయిల్ అయిపోయింది, మనం యాడ్ చేసేసుకుందాం. ఓకే, ఆల్రెడీ ప్లెయిన్ గా వేయించి పెట్టాం, లైట్ గా వేయించి పెట్టాం. సో దాన్ని బాయిల్ అయిన వాటర్ లో యాడ్ చేస్తున్నాం. yes. రాగిణి గారు, మీరు చాలా చాలా సినిమాలు చేశారు, బోల్డ్ అనే అప్రాక్సిమేట్ గా 180 ప్లస్ మూవీస్ చేశారు. అవును, మీ మూవీస్ లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఫస్ట్ సినిమా గాయంలో చాలా మంచి క్యారెక్టర్, గుమ్మడి గారి కూతురుగా చేశాను. నేను చేసిన సినిమాలన్నీ కూడా స్నేహం కోసం, చిరంజీవి గారిది చాలా మంచి సీన్లు అన్ని, పెళ్లి చేసుకుందాంలో వెంకటేష్ బాబు గారితో, అలా అన్ని క్యారెక్టర్లు చిన్న చిన్నయే ఇచ్చారు. సాటిస్ఫాక్షన్ లేదు సినిమాల్లో, సీరియల్స్ లో మాత్రం ఫుల్ లెంగ్త్. yes. ఇప్పుడు మనం అంటే లైక్ ఇది చిన్న స్టవ్ పైన పెట్టుకుందాం. సో ఇప్పుడు షుగర్ యాడ్ చేసేసుకుందాం, 1 కప్ షుగర్. ఓకే, హల్వా ఎక్కువ స్వీట్నెస్ ఉంటేనే బాగుంటుంది. ఓకే ఓకే, అంత వేసేయండి. ప్లీజ్. లేదు, నువ్వు వినాయకుడి గురించి ఇలా తయారు చేస్తుంటే నాకు గురువు లాగే అనిపిస్తుంది. అవునా? ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి మనం. కొంచెం ఇలాచీ పౌడర్ ఇంకా అన్ని యాడ్ చేసేసుకొని కొంచెం కుంకుమ పువ్వు. మంచి స్మెల్ అసలు అదిరిపోతుంది కదా. ఇది కూడా వేసేయచ్చేమో కదా రేఖలు, అంటే ఒక పక్కన డ్రై ఫ్రూట్ అది వేయించి మళ్ళీ ఆ స్మెల్ అదిరిపోతుందండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ దీనికి ఇంకొంచెం చిన్న ప్రాసెస్ ఉంది. అండ్ చూస్తారు కదా దీన్ని ఎలా డిజైన్ చేస్తాను. వినాయకుడి దగ్గర కొట్టేసిన యాపిల్ ని ఇప్పుడు గ్రేట్ చేసుకుందాం. ఓకే, మొదలు పెట్టు. సూపర్. అండ్ మీరు ఇందాక చెప్పాను కదా క్లాసికల్ డాన్సర్, ఎన్నో స్టేజ్ షోస్ పర్ఫామ్ చేశారు. సో అసలు డాన్స్ మీద మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది? మీలో ఉన్న ఒక డాన్సర్ మీరు ఎలా ఎప్పుడు గుర్తించారు? నేను గుర్తించడం అంటే ఏం లేదు, చిన్నప్పుడు మా పెద్ద ఫ్యామిలీ 13 మంది పిల్లలు మేము, నేను 12వ దాన్ని. నా వరకు వచ్చేసరికి స్టడీస్ కూడా లేవు అనమాట, చదువు లేదు ఎలాగా అనుకునేటప్పుడు డాన్స్ ఇంట్రెస్ట్ పెరిగింది. బాగా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. సో ఒక మంచి ఆర్టిస్ట్, అట్ ద సేమ్ టైం మంచి డాన్సర్. మరి ఇంకా మీ గురించి చాలా విషయాలు తెలుసుకుందాము. దానికంటే ముందు ప్రియా ఆల్రెడీ తురుమేసింది అంతే కదా. సో తురుము అయిపోయింది, రెడీగా ఉంది ఇప్పుడు. సో ఇది బాగా కలిపేసుకుని ఇప్పుడు ఆల్రెడీ మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఓకే, సో మొత్తం కలిపేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి. ఇప్పుడు ఉంది అసలు అయింది. ఏంటది, నేను డిజైనర్ గా చేస్తాను అన్నాను కదా, ఎలా చేస్తాను చెప్పండి. అదే కదా, ఏదో నేను ఇలా చేస్తాను. అదేంటది, దీన్ని మోదక్ అంటారనమాట. మనం మోదక్ హల్వా అనుకున్నాం కదా. సో దీనికి మనం ఫస్ట్ నెయ్యి రాసుకుందాము. అండ్ ఇది ఇలా క్లోజ్ చేసేసి ఇందులో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రకరకాల ఫ్రూట్స్ అన్ని తెచ్చి పెడతాం వినాయకుడి దగ్గర వినాయక చవితికి. అవి 2-3 రోజులు మనకు అలాగే ఉండిపోతాయి కదా. అవి ఏం చేయాలి, ఇలాగే చక్కగా చేసుకుని ఆ ఫ్రూట్స్ తో తింటే అంత మంచిది. ఫ్రూట్స్ అంటే ఎక్కడికి పోవు, ఒక 3-4 డేస్ అలాగే ఉంటాయి. ఆ ఫ్రూట్స్ తో ఇలా చేసుకుని పిల్లలకు కూడా ఇష్టమైంది ఇది చాలా. ఆ నెయ్య డ్రై ఫ్రూట్స్ అంటే చాలా బలం వచ్చేస్తుంది, చాలా చాలా బలం, మంచి డెలీషియస్ ఐటమ్. సూపర్ అసలు. సో ఇలా డిజైన్ గా వస్తుంది. సో ఇలా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని ఇలా మనం
నీకు విషయం తెలుసా, వినాయకుడికి ఏది నైవేద్యం పెట్టినా 9 పెట్టాలి. సో నేను ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా ఒక 9 చేసేస్తాను. yes. ఓకే, మోదక్ హల్వా రెడీ అయిపోయింది. నిజంగా చాలా డిజైనర్ గా ఉంది కదా. చాలా బాగుంది. ఓకే, సో మరి మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకొని నైవేద్యంగా వినాయకుడి ముందు పెట్టేద్దాం. ఓకే, ముందు ఆయన తిన్నాక మనం. సో ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టేద్దాం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. ఆరగించవయ్యా వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. ఓకే, సో మోదక్ హల్వా దేవుడికి నైవేద్యంగా పెట్టాము. దేవుడు కూడా టేస్ట్ చేసేసాడు. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసే టైం వచ్చింది. ఎంత బాగుంది, ఎంత డిజైన్ గా ఉంది అని జడ్జ్మెంట్ ఇచ్చేసేయండి. అయ్యి పాపోయ్, పెద్ద బాధ్యత వేసింది. వినాయకుడు తినవను? నేను కూడా తింటాను, నైవేద్యం కాబట్టి. ఓకే, బాగుందా? వా, అద్భుతం. నిజంగా చాలా బాగుంది. నిజంగా? అయ్యో ప్రామిస్. మీరు అన్నట్టు చాలా టేస్టీగా వచ్చాయి. నయ్యి అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. డ్రై ఫ్రూట్స్, ఆపిల్ తురుము ఇవన్నీ వేసాం కదా, అన్ని నిజంగా కరెక్ట్ గా ఉన్నాయి. ఆ టేస్ట్ మొత్తం తెలుస్తుంది మనకి. అద్భుతం అంతే, నిజంగా చాలా బాగుంది. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి, మీరు కూడా తినండి. ఆ వినాయకుడు ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనందరం కోరుకుందాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక మంచి డిజైనర్ డిష్ తో కలుద్దాము. మరొకసారి డిజైనర్ డిష్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.